నమస్కారం. కే డిజిటల్ వార్తలకి స్వాగతం. సదాశివనగర మండలంలోని లింగంపల్లి గ్రామంలో గుట్టపై వెలిసిన శ్రీకృష్ణ మందిరంలో దత్తా జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామ శివారులోని గుట్టపై ఉన్న శ్రీకృష్ణ మందిరంలో దత్త జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం కలశాభిషేకంతో వేడుకలను ప్రారంభించారు. బుధవారం పల్లకి సేవ, రథోత్సవం, గీతాపారాయణం తదితర ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో లింగంపల్లి శ్రీకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ మహాంత మచాలయ పరివార ఆధ్వర్యంలో ఈ వేడుకలను చేపట్టారు. ఉదయం నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. వేడుకల సందర్భంగా గుట్టపై జాతరను పురస్కరించుకుని పలు దుకాణాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారని బాన్సుబడ ఎమ్మెల్యే మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందులో భాగంగా హిందూ, ముస్లిం, క్రైస్తవ వర్గాల వారి పండుగలకు బట్టలు అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని చెప్పారు. ఇలాంటి ఆలోచన దేశంలోనే ఇంతవరకు ఎవరికీ రాలేదని పేర్కొన్నారు. బాన్సువాడ మండలంలోని కొల్లూరు గ్రామంలో పోచారం శ్రీనివాసరెడ్డి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పనిచేసే ప్రభుత్వానికి ఓట్లు వేసి అధిక మెజార్టీతో గెలిపించారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1 కోటి మంది మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. బతుకమ్మ పండుగ సమయంలో ఎన్నికల కూడా అమల్లో ఉండటం వలన చీరల పంపిణీ ఆలస్యమైందన్నారు. ఇప్పటి నుండి బతుకమ్మ పండుగ రోజున చీరల పంపిణీ చేస్తామన్నారు. వచ్చే వర్షాకాలం నుంచి 2 పంటలకు సాగునీరు ఇస్తామని తెలిపారు. సొంత స్థలం ఉంటే అందులోనే డబుల్ బెడ్రూమ్ కట్టుకోవచ్చునని తెలిపారు. అందుకు 5 లక్షల రూపాయలను అందజేస్తామని తెలిపారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. బోర్ వాటర్ను ఉపయోగించడం ద్వారా ప్రజలు రోగాల బారిన పడుతున్నారని గ్రహించిన సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రంజాన్ పండుగ రోజు కూడా పేదలకు వాళ్ళకు కూడా బట్టలు పోస్తున్నాం. క్రిస్మస్ పండుగ క్రిస్టియన్లకు బట్టలు పోస్తున్నాం. ఈరోజు 1 కోటి మందికి రాష్ట్ర వ్యాప్తంగా మనం చీరలు పోస్తున్నాం. ఈ కార్యక్రమం ఈ ఒక్క సంవత్సరంతో పంచి ఆగేది కాదు. ఇది ప్రతి సంవత్సరం జరిగేటువంటి కార్యక్రమం. ప్రతి సంవత్సరం ఇదే విధంగా బతుకమ్మ పండుగకు ఈ వెలక్ష నుండి వాయిదా పడ్డప్పటికీ మళ్ళా వచ్చే సంవత్సరం బతుకమ్మ పండుగ కంటే ముందే, సద్దల బతుకమ్మ పండుగ కంటే ముందే ఈ చీరల పంపిణీ కార్యక్రమం అమల్లోకి ఉంటుందని చెప్పేసి కూడా పెద్దలకందరికీ నేను తెలియపరుస్తా ఉన్నాను. అయిపోయి ఎలక్షన్స్ అయిపోయినాయి, ఫలితాలు వచ్చినాయి. ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత చేపట్టారు. మహిమలి గారు హోంశాఖ మంత్రిగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం వారు బాధ్యత స్వీకరించారు.
కొద్ది రోజుల్లో మిగతా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఎన్నికల్లో మనం పాల్గొన్నప్పుడు, గ్రామ గ్రామం తిరిగినప్పుడు మనకు కొన్ని హామీలు కూడా ఇచ్చాం. ఎలక్షన్ లో ఇంకో కూడా హామీలు ఇచ్చాం, అది అమలు చేస్తా ఉన్నాం. 24 గంటలు కరెంట్ అన్నాం, ఇస్తున్నాం. ఇంకో గొప్ప కార్యక్రమం పొల్లూరు నాగారం చివరి గ్రామాలు నిజాంసార్ రాయకట్టు కాళేశ్వర ప్రాజెక్టు చాలా వేగంగా జరుగుతూ ఉంది. 2 పంటలకు నీళ్ళందే విధంగా మన పిల్లలకు, భవిష్యత్తు పిల్లలకు, మన వారసులకు ఇబ్బంది లేకుండా కరెంట్ ఎట్లా 24 గంటలు ఇస్తున్నామో, వచ్చే వర్షాకాలం నుంచి 2 పంటలకు సాగు దానికోసమని 25 నంబర్ కాలువ మరమ్మతుల కోసం కూడా ఇప్పటికే 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇంకా 7 కోట్ల రూపాయలు శాంక్షన్ అయి ఉన్నాయి. 25 నంబర్ కాలువ కృష్ణాపూర్ వరకు లైనింగ్ చేస్తున్నాం. ఇటు కొల్లూరు నాగారం శివరాయకట్టు వరకు కూడా కాలు వదిలే వెంటనే నీళ్ళు వచ్చే విధంగా 25/11 కాలువ కూడా మన సబ్స్టేషన్ దాటిన తర్వాత కూడా నీళ్ళు అందే విధంగా ఈ కొల్లూరు నాగారం 2 గ్రామాలకు ఎరుకడికి నిజాం సార్ కట్టినప్పుడు ఎట్లయితే నీళ్ళు వచ్చినాయో ఆ విధంగా ఈ గ్రామాలకు కూడా నిజాం సార్ కార్యక్రమం. వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని అగస్త్య ఆపరేషన్ హెడ్ నరేష్ అన్నారు. దీని ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీయవచ్చని చెప్పారు. ఇందుకోసం అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సైన్స్ మోడల్ మేకింగ్ కాంపిటీషన్తో పాటు సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని భావిత స్కూల్లో అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ హెడ్ నాగేష్ హాజరై జ్యోతి ప్రజ్వలనం చేసి సైన్స్ ఫెయిర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ, ఈ రోజు నుంచి ఈ నెల 21 తేదీ వరకు భవిత స్కూల్లో సైన్స్ మోడల్ మేకింగ్ కాంపిటీషన్ ఉందని తెలిపారు. ఇందులో నిజామాబాద్, కామారెడ్డి, మంచిర్యాల, మెదక్, సిరిసిల్ల నుండి 1365 ప్రాజెక్టులను ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో 105 ప్రాజెక్టులను సెలెక్ట్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. మొదటి రోజు 10,000 నుంచి 20,000 మంది విద్యార్థులు హాజరై ప్రదర్శనలు తిలకించడం జరుగుతుందన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత శక్తిని సైన్స్ ఫెయిర్ ద్వారా బయటకు తీయడం జరుగుతుందన్నారు. ఇది విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి 50,000 విలువ చేసే బహుమతులను అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు రంగనాథ్, బలరాం, ప్రవీణ్, రాజాగౌడ్, రాజేశ్వర్, ప్రసన్న, ప్రకాష్, భాస్కర్, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. National Foundation has organized Jignasa for 3 days starting from today, tomorrow and day after tomorrow in Kamareddy district, so which is covering, you know, almost several districts. So mainly from five districts we have received 1,500 applications for the project, and out of 1,500 projects we have shortlisted about 106 projects, science projects. All these science projects are conceived and developed by small children from starting from 6th standard to 9th standard. As we all know,
Agastya International Foundation stands for sparking curiosity, nurturing creativity and instill confidence in children from a socially backward area studying in government school and located in remote corners of the India. So under this Creative India program, this Jignasa is one such showcasing and showcasing the children for creativity and sparking curiosity. So these, you know, 106 programs which are finalized, we are exhibiting in the exhibition. So it belongs to Nizamabad, Kamareddy, Medak, Manchirial and Sirsila. So this is going to be a great opportunity for almost 20,000 to 30,000 children who are going to visit this exhibition, science exhibition, where the projects which are conceived and developed by small children, and they are going to explain to all the children who are coming, going to visit. So it's a great opportunity for all the students to enhance their knowledge, scientific temper and curiosity, creativity and all that. Thank you. రైల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంపై రైల్వే పోలీసు అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఈ మేరకు సికింద్రాబాద్ నుంచి మన్మాడ్ వెళ్తున్న అజంతా ఎక్స్ప్రెస్ లో అక్రమంగా తరలిస్తున్న 6 క్వింటాళ్ల 82 కిలోల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఇట్టి బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి మన్మాడ్ వెళ్తున్న అజంతా ఎక్స్ప్రెస్ రైల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో రైల్వే అధికారులు పట్టుకున్నారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రైల్లో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారని సమాచారం మేరకు రైల్వే అధికారులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించారు. మంగళవారం రాత్రి సికింద్రాబాద్ నుంచి మన్మాడ్ వెళ్తున్న అజంతా ఎక్స్ప్రెస్ను రైల్వే అధికారులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికులు కూర్చున్న సీట్ల కింద బియ్యం కనిపించడంతో వాటిని బయటకు తీశారు. సుమారు 6 క్వింటాళ్ల 82 కిలోల రేషన్ బియ్యంను గుర్తించారు. దీంతో అధికారులు ఈ బియ్యం ఎవరివి అని ప్రయాణికులను ప్రశ్నించగా ఎవరు మాకు సంబంధం లేదని చెప్పారు. దీంతో బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. ఈ మేరకు అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రాజశేఖర్, విఆర్ఓ శాంతయ్య, కామారెడ్డి రైల్వే సబ్ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు. నిన్న రాత్రి సుమారు 8:30 కావదక్క 8:45 మధ్యన హైదరాబాద్ సికింద్రాబాద్ నుండి మన్మాడ్ వెళ్తున్న అజంతా ఎక్స్ప్రెస్లో పీడిఎస్ బియ్యము అక్రమంగా తరలి వెళ్తున్నాయని చెప్పేసి సమాచారం మన ఏఎస్ఐ గారికి సమాచారం వచ్చినట్లుగా విశేషాలను తెలిసింది. దాని ప్రకారము మన ఎస్ఐ గారు వారి సిబ్బందితో కలిసి అట్టి రైలును తనిఖీ చేయగా దాంట్లో 21 బస్తాలు బియ్యం దొరికినాయి. ఆ బియ్యము మేము ఉదయం మాకు తెలియపరచగా మా సీసీపీ అధికారులు తెలియపరచగా మేము ఉదయం వచ్చి అటు బియ్యంను మేము స్వాధీనపరచుకొని వాటిని తూకం వేసి చూడగా ఆ బియ్యం 6 క్వింటాళ్ల 80 కిలోలుగా తూకం నిర్ధారణ అయింది. కాబట్టి ఇటు బియ్యమును మేము సీజ్ చేసి మా ఎంఎల్ఎస్ పాయింట్ గోదాంకు తరలించుతున్నాము. కానీ ఆ సమయంలో ట్రైన్ ఎక్కువసేపు ఆగకపోవడం వల్ల ఆ వ్యక్తులను కూడా మేము పట్టుకోలేకపోయామని చెప్పి మా ఎస్ఐ గారు తెలియపరిచారు. సో ఇట్టి బియ్యంని ఇంకా ఇకముందు ట్రైన్లో తీసుకెళ్లిన వాళ్ళ మీద కఠిన చర్య తీసుకుంటాము. ఈ ముందు మేము ఇంకొక పకడ్బందీగా ప్లాన్గా చేసి వ్యక్తులను కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తామని తెలియపరుస్తాం. నా పేరు ఎం శ్రీనివాస్, ఏసీఆర్పి కామారెడ్డి అని పనిచేస్తున్నాను. నిన్న రాత్రి ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అజంతా ఎక్స్ప్రెస్లో పీడిఎస్ రేస్ వస్తుందని చెప్పి తెలియగా మేము మా స్టాఫ్ కలిసి ఫ్రంట్ ఎస్ఎల్ఆర్ మరియు దాని వెనక ఉన్న జనరల్ కోచ్లో చెక్ చేయగా 21 నెంబర్ల పీడిఎస్ రైస్ బ్యాగ్స్ దొరికినాయి. వాటి బ్యాగ్ని ఇక్కడ ఇవాళ ఇక్కడ తీసుకొచ్చి ఆర్టీఎఫ్ ఆఫీస్ ముందు భద్రపరిచి మన సివిల్ సప్లై అధికారులకు తెలియజేయడం వల్ల ఇవాళ వచ్చి వారు తూకం వేస్తే 682 కేజీలు దాని వెయిట్ వస్తుంది అయింది. ఇవాళ ఈ 21 బ్యాగుల్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అక్కడ మేము అజంతా ఎక్స్ప్రెస్లో విచారించగా ఏ వ్యక్తి కూడా ఈ బ్యాగ్స్ మాయని చెప్పి ముందుకు రాలేదు. ఇక్కడ ముందు కూడా ఇటువంటి ఇది జరగకుండా మేము ట్రయల్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం.
రాబోయే సర్పంచ్ ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి కార్యకర్తలకు సూచించారు. జీవితంలో గెలుపోటములు సహజమని చెప్పారు. ఓటమి విజయానికి నాంది అని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజారెడ్డి గార్డెన్స్ లో నియోజకవర్గ స్థాయి బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు సైనికుల్లా ముందుకు సాగాలన్నారు. పంచాయతీ వార్డు మెంబర్ నుండి మున్సిపల్ కౌన్సిలర్ వరకు పార్టీ నుండి పోటీలో ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, గ్రామాలకు కేంద్రం ఇచ్చే నిధులను ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించాలని సూచించారు. గ్రామస్థాయి నుండి అవినీతి లేని రాజకీయ నాయకులను గెలిపించుకునేలా చూడాలన్నారు. పంచాయతీ ఎన్నికల్లో, సొసైటీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలిపించుకొని పార్లమెంటు ఎన్నికలు వచ్చే నాటికి పార్టీని బలోపేతం చేసి జహీరాబాద్ పార్లమెంటు స్థానంలో బీజేపీ పాగా వేసేలా ఇప్పటి నుండే ప్రణాళికలు వేయాలన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలన్నారు. కార్యకర్తలు మనోధైర్యాన్ని కోల్పోవద్దని, రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అభివృద్ధి కమిటీ చైర్మన్ మురళీధర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నీలం చిన్నరాజులు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పుల్లూరి జ్యోతి, అసెంబ్లీ కన్వీనర్ తేలు శ్రీనివాస్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నరేందర్, ఉపాధ్యక్షుడు నరేందర్ రెడ్డి, కామారెడ్డి, పట్టణ మండల బీజేపీ అధ్యక్షులు కుంట లక్ష్మారెడ్డి, తుమ్మ బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు. మీకు ఇప్పటివరకు చెప్పింది జరిగిన లోపం గురించి, జరుగుతున్న పరిస్థితి గురించి, కానీ నా మనస్ఫూర్తిగా కూడా చెప్తున్నా, కష్టపడ్డ వాళ్ళు వాస్తవంగా ఎంతమందో నాకు తెలుసు. లిస్ట్ రాసి ఇచ్చినంత మాత్రం నేను తున్నారనుకున్నటువంటి వ్యక్తిని కాదు నేను, కానీ నాకు తెలుసు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది, రాని వాళ్ళు, వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, ఎవరెవరు ఏ క్రమంలో ఎంత కష్టపడ్డారు అనేది కళ్ళకు కట్టినట్టు నాకు తెలుసు. నాకు ఎవరో చెప్తే నమ్మింది కాదు, నిజంగా చాలా కష్టపడ్డారు. సరే, 6 నెలల ముందు నుంచి అంత పట్టుగా చేయకపోయినా, ఎలక్షన్ మూమెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నిజంగా అన్ని పనులు మానుకొని అందరూ వచ్చి వ్యవస్థను వదులుకొని వచ్చి పార్టీల పార్టీ పరంగా రాజకీయంగా చాలా కష్టపడ్డారు. కానీ అప్పటికప్పుడే లేచి పన్న మంచంలోకి లేచి ఉరుకుమంటే ఎవరితో కాదు, అడు ఒలింపిక్. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బానల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసేలా ముందుకు సాగాలన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపల్ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు ఎక్కడ అభద్రతా భావానికి గురైందరు అని చెప్పేసి ముందుగా మన కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి, బాన్స్వాడ, అదేవిధంగా జుగ్గలు చేసుకొని ఈరోజు మనం కామారెడ్డి సమావేశాన్ని ఈరోజు నిర్వహించుకుంటున్నాం. దీనికి కామారెడ్డి జిల్లాలో ఈరోజు మనందరం కూడా గర్వపడే విధంగా భారతీయ జనతా పార్టీ ఉందంటే దాన్ని నిర్మాణం చేసినటువంటి సోదరులు డాక్టర్ మురళీధర్ గౌడ్ గారు, బీజేపీ అభివృద్ధి కమిటీ చైర్మన్ గారు, భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారి, అద్వానీ గారి నాయకత్వంలో మరి మన పార్టీ ఆవిర్భావం చేసుకున్న రోజు కూడా మనం 2 పార్లమెంట్ల నుంచి ఈరోజు 282 పార్లమెంట్ వరకు అనేకమైనటువంటి ఒడిదుడుకుల మధ్యలో ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డం. కాబట్టి రాజకీయాల్లో పోటీ చేయడం, ప్రజల దగ్గరికి వెళ్ళడం ఒక రాజకీయ పార్టీగా మన బాధ్యత. గెలుపుటములు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణయిస్తారు. వాళ్ళు ఏది నిర్ణయించుకుంటే వాళ్ళు అది చేయగలుగుతారు. మనం ఒక భారతీయ జనతా పార్టీ నాయకత్వం, మనం ప్రజలు ఏమనుకుంటారు, ప్రజల ఆలోచన తగ్గట్టు మనం ముందుకెళ్ళాలి. కానీ మనం అనుకున్నట్టు ప్రజలు ఎప్పుడు కూడా మారరు. ప్రజల ఆలోచన విధానాన్ని బట్టి మనం రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో పోయినసారి ఎలక్షన్స్ కూడా చూసినాం మనం, ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో 2014లో ఎలక్షన్ జరిగినాయి. ఒక ఎమోషన్లో తెలంగాణ 56వ సంవత్సరం పోరాటం తర్వాత భారతీయ జనతా పార్టీ నిజాయితీగా 2014లో తెలంగాణ కోసం ఒక పార్లమెంట్ సీట్ లేనప్పటికీ కూడా, ఎమ్మెల్యేలు ఎక్కువ లేనప్పటికీ కూడా ఒక ప్రజల పక్షాన నిలిచి అనేక సంవత్సరాలుగా మరి అనేక మంది బలిదానం చేసుకుంటున్నారు, దానికి మనం మద్దతు ఇవ్వాలి, చిన్న రాష్ట్రాలతోనే పరిపాలన సౌలభ్యం జరుగుతుంది అని చెప్పేసి వాజ్పేయి గారి నాయకత్వంలో గతంలో 3 రాష్ట్రాలు ఇచ్చింది. 4వ రాష్ట్రాన్ని ఎలాంటి రాజకీయ స్వభావాపేక్ష లేకుండా మరి భారతీయ జనతా పార్టీ నాయకత్వం మద్దతు ఇచ్చి తెలంగాణ కోసం తెలంగాణ రావడానికి, పార్లమెంటులో రాజ్యాంగ ప్రక్రియను పూర్తి చేయడానికి సహకరించి మరి ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడిన బతుకమ్మ చీరల పంపిణీని బుధవారం ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 363,000 మంది మహిళలకు చీరలు అందించనున్నారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు రేషన్ దుకాణాల ద్వారా బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళల కోసం తయారు చేసిన బతుకమ్మ చీరలను జిల్లా కేంద్రంలోని పలు రేషన్ దుకాణాలలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ పిప్పిరి సుష్మ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా చీరలను తయారు చేసి మహిళలకు పంపిణీ చేయడం చాలా సంతోషకరమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. మరోసారి కారు గుర్తుకే ఓటు వేసి రాష్ట్రంలో కేసీఆర్ని ముఖ్యమంత్రి చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కామారెడ్డి పట్టణంలో నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండవసారి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికైన తర్వాత మన శాసనసభ్యులు మళ్ళీ ఈసారి కూడా శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత కామారెడ్డి పట్టణంలో 23వ వార్డు మరియు 12వ వార్డులో రేషన్ షాప్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దీనికి మా కమిషనర్ గారు మరియు 12వ వార్డు కౌన్సిలర్ పాల్గొనడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 4 సంవత్సరాలు నిర్విరామంగా మహిళలందరికీ బతుకమ్మ పండగ చీరల పంపిణీ చేయడం జరిగింది. ఈసారి కూడా ప్రతి సంవత్సరంలాగే బతుకమ్మ చీరలు పంపిణీ బతుకమ్మ పండగ అప్పుడే రావడం జరిగింది. కానీ ఎలక్షన్స్ కోడ్ ఉండడం వల్ల వాటిని పంపిణీ చేయలేకపోయాము. ఈసారి మొన్ననే మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇవ్వమని డేట్ నిర్ణయించడం జరిగింది. దీనికి మహిళలందరూ కూడా ఆనందంగా పాల్గొంటూ ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారు మహిళలందరికీ కూడా అక్క చెల్లెళ్ళు తల్లుల్లాగా భావించి ప్రతి ఒక్కరికి కూడా బతుకమ్మ చీరలని పంపిణీ చేయడం జరిగింది. ఆ బతుకమ్మ చీరలు పంపిణీ చేసినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు మన స్థానిక శాసనసభ్యులు కంపగోవర్ధన్ గారికి ఈరోజు కూడా ఈ కొత్త రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈసారి ఏర్పడిన తర్వాత కామారెడ్డి పట్టణం అంతా తరఫున కూడా ఈ వార్డులో ప్రారంభించుకోవడం జరిగింది. ప్రతి వార్డులో కూడా ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నారు. కాకపోతే ఈ వార్డులో ప్రారంభం మేము చేయడం జరిగింది. ప్రతి వార్డులో కూడా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో, వార్డు కౌన్సిలర్ ఆధ్వర్యంలో, అలాగే మా మున్సిపల్ సిబ్బంది మరియు మెమ్మ ఆర్పీల ఆధ్వర్యంలో ప్రతి సెంటర్లో కూడా చీరల పంపిణీ కార్యక్రమం స్టార్ట్ అయింది. ప్రతి మహిళ కూడా పాల్గొని చీరను తీసుకోవాల్సిందిగా కోరుతాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ ఆలయ సమీపంలో గల రైల్వే ట్రాక్ దాటుతుండగా ఓ వ్యక్తిని రైలు ఢీకొట్టింది. ఈ సంఘటనలో దుమ్మకొండ మండల కేంద్రానికి చెందిన గోపాల్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గోపాల్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దుమ్మకొండ మండల కేంద్రానికి చెందిన 40 సంవత్సరాల వయసు గల గోపాల్ అనే వ్యక్తిగత పనుల నిమిత్తం కామారెడ్డికి వచ్చాడు. మధ్యాహ్న సమయంలో జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ ఆలయ సమీపంలో రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు గోపాల్ను ఢీకొట్టింది. దీంతో గోపాల్ తలకు తీవ్ర గాయం కావడంతో స్థానికులు కామారెడ్డి ఏర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గోపాల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి కే డిజిటల్.